కరోనా కట్టడిలో విఫలం చెందిందని ఏపీ ప్రభుత్వం సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీలో కరోనా కేసులు 7 లక్షలు దాటితే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1 లక్ష పాజిటివ్ కేసులు నమోదవడం విచారకరమన్నారు. కరోనా కట్టడి చేయకపోగా వైన్ షాపులకు బార్లకు అనుమతినిచ్చి కరోనా మరింత వ్యాప్తికి కారణమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది తప్ప దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమాత్రం కూడా తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా చాలా లైట్గా తీసుకున్నారు. కానీ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారేమో దేశానికే ఆదర్శంగా ఉంది, ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా అభినందించాలంటూ ఉన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నారు. ఏమంటే ఒకే ఒక్క జిల్లాలో, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 99,959 కేసులు వచ్చాయంటే, ఒక్క జిల్లాలోనే 1 లక్ష కేసులు ఇవాళ రిపోర్ట్ అవుతా ఉన్నాయంటే దీన్ని బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు, నాకు తెలిసిన వరకు ప్రపంచంలో ఒకే ఒక జిల్లాలో ఇన్ని కేసులు ఎక్కడా రాదు. పైగా చాలా ఆదర్శంగా చేసామని అంటున్నారు. మీరు ఏం ఆదర్శంగా చేసామో నాకంటే అర్థమే కావడం లేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి